ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ ఎంతో ఈజీ మిక్స్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని పొట్ల ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఒక లీటర్ పాలు తీసుకున్నాను వెన్న ఎక్కువ ఉన్న పాలు అయితే మనకి బాగా ఎక్కువసేపు మరిగించుకునే పని ఉండదు కొంచెంసేపు మరిగించుకుంటేనే సరిపోతుంది ఈ పాలని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసాను కొంచెం పొంగనిస్తే సరిపోతుంది ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను నేను ఇందులో ఒక మూడు రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఏ ఫ్లేవర్ అయినా బాగానే ఉంటుంది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది దీన్ని కొంచెం పాలల్లో కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను మనకి లీటర్కి వచ్చేసి నాలుగు స్పూన్లు సరిపోతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా తిక్కుగా వస్తాయి తొందరగా సరిపోతుంది నాలుగు స్పూన్లు వేసుకుంటే ఇది వేసుకొని వీటిని పాలల్లో కలుపుతాను పాలల్లో కలుపుకుంటేనే మనకు బాగుంటుంది వాటర్లో కలిపే కన్నా కూడా పాలు సరిపోయినన్ని వేసుకొని కలుపుకోవటమే ఈలోపు పాలన్నీ మరుగుతున్నాయి ఎక్కువ మరగక్కర్లేదు కొంచెం మరిగితే సరిపోతుంది కస్టర్డ్ పౌడర్ కలిపేసిన ఈ పాలని ఒకసారి మళ్ళీ కలుపుకొని పాలల్లో పోసేద్దాం ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో పోసేస్తున్నాను మనకి వెన్న శాతం తక్కువ ఉన్న పాలైతే ఎక్కువసేపు మరగాలి వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలైతే ఎక్కువసేపు మరగక్కర్లేదు సరిపోతుంది కొంచెం సేపు మరిగినా కానీ మనకి చాలా తొందరగా అయిపోతుంది మనం కస్టర్డ్ మిల్క్ వేసేసాక మనకి పాలు తొందరగా చిక్కబడిపోతాయి చాలా తొందరగా చిక్కబడిపోతాయి దగ్గరుండి తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడగంటి మనకి వాసన వచ్చేస్తుంది మొత్తం బాగోదు ఈ పాలన్నీ బాగా చిక్కగా వచ్చేసాయి ఈ పాలని దించేసి పక్కన పెట్టాను దీన్ని ఇలా గంటతో తిప్పుకుంటూ ఆరబెట్టుకోవాలి ఇలా వదిలేస్తే మేకడ కట్టేస్తుంది ఇలా తిప్పుకుంటూ ఆరబెట్టుకొని మనం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రూట్స్ కలుపుకోవాలి ఇలా తిప్పుతూనే ఆరబెట్టుకుంటే మేగడ కట్టకుండా ఉంటుంది ఈ పాలు మరీ చిక్కగా అయిందాక మనం పొయ్యి మీద ఉంచకూడదు ఉంచితే మనకు ఆరాక కొంచెం చిక్కగా అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకొంచెం చిక్కగా అవుతాయి అందుకని చెప్పేసి కొంచెం మనకి లిక్విడ్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి పొయ్యి మీద నుంచి ఈ పాలు మొత్తం పూర్తిగా ఆరిపోయాయి ఇంక వీటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రెండు గంటలు ఉంచి మళ్ళీ చూపిస్తాను రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాక ఈ పాలన తీసేసాను మనకు అవసరమైన వరకు బౌల్లో వేసుకొని మిగిలిన పాలన మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అప్పుడప్పుడు మళ్ళీ మనం ఫ్రూట్స్ కలిపేసుకొని వాడుకోవచ్చు నాకు అవసరమైన వరకు ఈ బౌల్లో వేసుకొని నేను ఇప్పుడు వాడుకుంటున్నాను ఇందులోకి మనం ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు చాలా బాగుంటాయి మ్యాంగో గ్రేప్స్ గ్రేప్స్ని సగం కట్ చేశాను గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి కట్ చేసి వేశాను విత్తనాలు ఉన్నాయి వేసుకుంటే అంత బాగోదు పైనాపిల్ వేస్తాను ఇందులో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బనానా వేస్తున్నాను ధాన్యం తినాలైతే ఈ ఫ్రూట్ సలాడ్కి మంచి టేస్ట్ని ఇస్తాయి ఎన్నైనా వేసుకోవచ్చు లంచ్ తర్వాత అయినా డిన్నర్ తర్వాత అయినా ఈ ఫ్రూట్ సలాడ్ తింటే చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్లో ఐస్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇందులో హనీ వేసుకొని తినొచ్చు సేమ్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది షుగర్ క్యాలరీస్ అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం హనీ వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసిస్తే చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి